యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 27వ సినిమాని బాబీ డైరెక్షన్లో అన్న కళ్యాణరామ్ ప్రొడక్షన్లో చేస్తున్నాడు. జై లవకుశ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. రాశి కన్నా నివేద థామస్ హీరోయిన్స్ కాగా ఐటమ్ బ్యూటీ హంసానందిని కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. కిక్ టూ ఇజం సినిమాలతో ఆర్థికంగా నష్టపోయిన అన్నని ఆదుకోవడానికి తమ్ముడు తారక్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు అనే మాట వినబడుతుంది. తారక్ 3 డిఫరెంట్ రోల్స్ చేస్తున్న జై లవకుశ విషయంలో అనవసరపు ఖర్చులు పెట్టకుండా మ్యాక్సిమం 50 నుండి 55 కోట్ల బడ్జెట్లోపు కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ కళ్యాణరామ్ ఈ మూవీని దాదాపు 80 కోట్ల రూపాయలకి బేరం పెట్టేశాడంట. ఇంతకుముందు జనతా గ్యారేజ్కి 80 కోట్ల రూపాయల థియేటర్కల్ షేర్ వచ్చింది. అయితే జై లవకుశని శాటిలైట్తో కలిపి 80కి అమ్మితే కొనేవాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే 80 దగ్గర మ్యాటర్ క్లోజ్ చేసేసి 30 కోట్ల ప్రాఫిట్ని కళ్యాణరామ్ జేబులో వేసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే కిక్ టూ ఇజం సినిమాల తాలూకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. తారక్ సినిమా కాబట్టి మంచి టాక్ వస్తే లాభాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీలుక్స్.